संगारेड्डी जिला कलेक्टरेट मुट्टडी की वेल्तुन्न पटांचेरु नियोजकवर्ग बीजेपी नायकुलु यड्ल रमेश नि पोलीसुलु ముందస్తుగా అరెస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడికి వెళుతున్న బీజేపీ నాయకులను అమీన్పూర్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర బీజేపీ నాయకులు రవీందర్, అమీన్పూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆగరెడ్డి, కౌన్సిలర్ రమేష్ తదితర బీజేపీ నాయకులు ఉన్నారు. వారి యొక్క కార్యక్రమానికి వెళ్ళాల్సిన మేము నిదుల్లో కలిగి కూడా లేవక ముందే మరి యొక్క పోలీసులు నిర్ద్వందంగా తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్లో గంటల తరబడి నిర్బంధించడం జరిగింది. మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి నిందితులను తీసుకొచ్చి జైల్లో పెట్టమని మేమంటే మరి అది చేతగాక ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి లొంగి మరి యొక్క పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లి గంటల తరబడి అడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరి మన యొక్క పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ టవర్స్ మన ప్రపంచంలోనే చాలా గొప్పగా చెప్పుకునే ఈ పోలీస్ టవర్స్ కూతవేటి దూరంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. మరి జూబ్లీస్ ప్రాంతం బాగా సెక్యూరిటీ ఉన్న ప్రాంతం, కంప్లీట్గా సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది. మరి ఇంతటి పరిష్టంగా ఉన్నటువంటి ఆ జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే నడీ రోడ్డుపై పట్టబగలు ఈ యొక్క ఇంతటి ఘోరం జరుగుతూ ఉంటే మరి మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేక బీహార్ రాష్ట్రంలో ఉన్నామా అని చెప్పేసి ఒక అనుమానం కలుగుతుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. స్వయంగా హోమ్ మినిస్టర్ గారి మనవడే దాంట్లో ముద్దాయి అయినందున టీఆర్ఎస్ పార్టీ నాయకుని కొడుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ వ్యక్తి కూడా ఒకరు ఉన్నట్టుగా మరి తెలుస్తూ ఉంది. మరి ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురు పార్టీలను కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏ విధంగా అయితే వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నా ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నా హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయకుండా ఉండడం ఇది చాలా దురదృష్టకరమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఈ హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పి వెను వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే గతంలో ఇదే విధంగా జరుగుతూ ఉండే మరి ఏమైతే అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే గ్యాంగ్ రేపులు జరిగి అక్కడ చెట్టుకు గురేసి వెళ్ళిపోయిన సందర్భాలు మరి వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేకుండా మరి యథేచ్ఛగా ఆ యొక్క రాష్ట్రంలో సంచరించేటువంటి అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యి మరి ఆ యొక్క మహిళలకు పెద్దన్నగా ఉండి మరి ఈరోజు అట్లా సంఘటనలు ఎక్కడ జరిగినా నిర్ద్వందంగా ఆ యొక్క శిక్షలు చేస్తున్నారు, అట్లాంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. మొన్న సెకండ్ టైం ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలవడానికి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్